రాళ్ళు పెడితే పొయ్యి అవుతుంది కదా, ఆ పొయ్యి పెట్టడానికి కూడా వెతికి పొయ్యి పెట్టి బియ్యం తెచ్చి వండి మిరపకాయలు పండిన ఉంటే అవి చేతితో లోని మహాత్ములు గారు అది అంతా కొండవేరుకునే పచ్చడాన్ని మొట్టమొదటి ఇక్కడ చేసిన భోజనం. వారు చెప్తారు ఎన్ని రోజులు వచ్చి పండు మిరప పళ్ళ కారం పంచుతో ఉన్నారో లెక్కలు. అందరూ సీతారాము గారు నుంచి లక్ష్మణదేవుల వారు, కృష్ణమాచార్యుల వారు, నాన్నగారు, కరణాలు గారు వారు. అందుకే ఒక్కొక్కసారి వారే చెప్తూ ఉంటారు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉంటుంది అదొక గంట మొదలవుతుంటుంది, ఆకలేసిన ఉంటుంది. సరే ఆకలేసినప్పుడు మనం ఒకరోజు మనం స్వచ్ఛందంగా అంటే మనం అనుకుని ఉన్న ఉపవాసానికే మనం చెల్లించిపోతున్నామే. వాళ్ళు ఎన్ని ఉపవాసాలు ఉన్నారు, ఎన్ని ఏకాదశులు, వాళ్ళకి స్వచ్ఛందం కాదు.